సెప్టెంబర్ 3వ తేదీ బిగ్ బాస్ 49వ ఎపిసోడ్ ఏ రాజా ఈరోజు మనదేరా సాంగ్ డాన్స్ తో ప్రారంభమైంది. ఎన్టీఆర్ మాట్లాడుతూ బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో సూపర్ సక్సెస్ గా సాగుతోందని, మనం కూడా 8వ వారంకు చేరుకున్నామని, అష్టలక్ష్ములు, అష్ట దిక్పాలకాలు, అష్ట దిక్కులు, అష్టపురాణాలు, అష్టైశ్వర్యాలు, అష్ట కష్టాలు, ఇలా 8 అంకకు చాలా ప్రాముఖ్యత ఉందని చెప్తారు. ఎన్టీఆర్ హౌస్మేట్స్ ని మీ బెస్ట్ మూమెంట్స్ ఏంటని అడిగితే అమ్మలా ట్రీట్ చేస్తాడు, ప్రేమగా టిఫిన్ పెడతాడు అంటూ శివబాలాజీ గురించి అందరూ బెస్ట్ మూమెంట్స్ చెప్తారు. శివబాలాజీలో కోపమే కాదు, ఓపిక, ప్రేమ కూడా ఉన్నాయని, బిగ్ బాస్ హౌస్ లో ఒక బాండింగ్ ఏర్పడుతుందని ఎన్టీఆర్ అంటారు. హౌస్మేట్స్ ఏ బి టీమ్స్ గా మారాలి. బౌల్లో సినిమా పేర్లు రాసిన చీటీలుంటాయి. ఒక హౌస్మేట్ చీటీలో ఉన్న సినిమా పేరును తమ టీం మెంబర్ కి యాక్టింగ్ చేసి చూపిస్తే వారు సినిమా పేరు చెప్పాలి. అదే టాస్క్. గేమ్ సరదాగా సాగింది. బి టీమ్ గెలుస్తుంది. ఎలిమినేషన్ హౌస్మేట్స్ అర్చన, ముమాయిత్, దీక్ష. అర్చనను ఎన్టీఆర్ పొగిడితే ఎలిమినేషన్ ఓటింగ్ మీద ఆధారపడుతుందని, తన చేతిలో ఏమీ లేదని ఎన్టీఆర్ నవ్విస్తారు. కెప్టెన్ ముమాయిత్ అవుట్, దీక్ష, అర్చన సేఫ్. స్టేజ్ పై ముమాయిత్ కి ఎన్టీఆర్ ఏవి చూపించి కెప్టెన్ గా వెళ్లి రివెంజ్ తీర్చుకున్నావా అని అడిగితే అదేం లేదు, నన్ను అర్థం చేసుకోలేదు, అందరూ మారిపోయారంటోంది ముమ్ము. హరితేజ పై ముమాయిత్ బిగ్ బాంబ్ వేస్తుంది. హౌస్మేట్స్ లో ఎవరు ఇంగ్లీష్ లో మాట్లాడినా హరితేజ స్విమ్మింగ్ పూల్ లో దూకాలి. అదే టాస్క్. అర్చన ఇంగ్లీష్ లో మాట్లాడగానే హరితేజ స్విమ్మింగ్ పూల్ లో దూకుతుంది. అర్చన తనకు తెలియకుండా పప్పులో కాలేస్తుందని యాక్షన్ చేసి ఎన్టీఆర్ చెప్పగానే అందరూ నవ్వుతారు. ముమాయిత్ తో సెల్ఫీ తీసుకుని సాధారణంగా సాగనంపుతారు. బిగ్ బాస్ హౌస్ కొత్త కెప్టెన్ ఎవరో నెక్స్ట్ ఎపిసోడ్ లో తేలనుంది.